జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఇక్కడ ధూళిపూడి అని ఒక గ్రామం రావడం జరిగింది. మనకు ఎక్కడంటే ఇది రేపల్లె దగ్గర వస్తుంది సుమారుగా, గుంటూరు జిల్లా రేపల్లె. వీళ్ళు ఆల్రెడీ క్రితంలో వేరొక సిద్ధాంత్ గారితో ప్లాన్ వేయించుకున్నారు. కింద షాప్స్ ఫస్ట్ ఫ్లోర్లో పోర్షన్ ప్లాన్, కానీ అనుకోకుండా ఏమైందంటే కింద షాప్స్కి ప్లాన్ ఇచ్చారు, పోర్షన్స్కి ప్లాన్ అందలేదు. ఈ లోపల సిద్ధాంత్ గారు కాలం చేయడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా. తర్వాత మన యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉండి ఆయన నన్ను పిలిచారు, అపాయింట్మెంట్ అడిగారు, వచ్చాము. ఈరోజు దీని ప్రకారంగా ప్లాన్ వేస్తున్నాము. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఆల్రెడీ వీళ్ళకి రాయి పేర్పించాము, ఇక్కడ గమనించారు లేదో. మొత్తం అంతా కూడా ఇటుక రాయితో రూమ్ సైజులు అన్నీ మెన్షన్ చేసినాము. ఇక్కడ మనం డ్రాయింగ్ కూడా కంప్లీట్ చేశాను, ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ డ్రాయింగ్ కూడా నేను మొత్తం నీట్గా డ్రాయింగ్ అది కూడాను కంప్లీట్ చేసేసి రెడీ చేసి పెట్టాము. కరెక్ట్గా ఇది 90 డిగ్రీస్ ఉంది, 90 డిగ్రీస్ అనేది కరెక్ట్గా ఉంది. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలాసార్లు చెప్పున్నాము, తూర్పు 90 డిగ్రీస్ ఉన్నప్పుడు స్థలం దీర్ఘచతురస్రాకారంగా ఉంటే నైరుతి మూలలో ఉండదు, నైరుతి అనేది మూలలో ఉండదు. ఇప్పుడు దీన్ని కనుక చూసుకుంటే ఇది నాభిస్థానము, సెంటర్ ఆఫ్ ద హౌస్ నాభిస్థానం ఇక్కడ తీసుకుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి నేను చెక్ చేస్తే నైరుతి ఎక్కడ పడిందంటే ఈ భాగంలో ఉంది. ఇక్కడ క్రితంలో వీళ్ళు ఈ బాత్రూము లేదంటే కిటికీ పెడదామని చెప్పేసి మార్కింగ్ రెడీ చేశారు. అంటే ఇది నైరుతి అయింది. మనం అనుకుంటాము ఆ మూలం ఉంది కామలో నైరుతి అని అనుకుంటాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నైరుతి అనేది ఎన్ని అడుగులు జరిగింది, అక్కడి నుంచి 11 అడుగులు జరిగింది. ఇవతలకి 11 అడుగులు అంటే ఇంచుమించు 54 అడుగుల ఇంటి కొలతలో 11.5-12 అడుగులు భాగం నైరుతి జరిగి ఇక్కడికి వచ్చి కూర్చుందనమాట. సేమ్ అట్లాగే ఈశాన్యం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనకు దీర్ఘచతురస్రాకార స్థలాలలో తూర్పు అంటే నార్త్ పాయింట్ 0 కరెక్ట్గా ఉంటే నైరుతి అనేది నైరుతిలో ఉండదు, ఈశాన్యం ఈశాన్యంలో ఉండదు, ఆగ్నేయాలు ఆగ్నేయంలో ఉండవు, వాయువ్యం వాయువ్యంలో, మూల దిక్కులు మూలల్లో రావు. సమచతురస్రాకారంగా ఉండే స్థలాల్లో మనకు నార్త్ పాయింట్ కరెక్ట్గా ఉంటే నైరుతి అనేది కరెక్ట్గా నైరుతి మూలలోనే ఉంటుంది. అందరూ అనుకుంటే మూలలోనే నైరుతి కూర్చుంటుంది, దీనికి మూలల దిక్కులో రావట్లేదు, వచ్చి ఇక్కడ కూర్చుందన్నమాట. కాబట్టి ఈ నైరుతి పాయింట్ ప్రకారంగానే ఈ మొత్తం నేను మ్యాపింగ్ చేసుకొని దీని ప్రకారంగానే రూమ్ సైజులు కావచ్చు, గుమ్మాలు కిటికీలు అన్నీ కూడా పొజిషన్స్ పెట్టి పెట్టాము. ఇప్పుడు మనం మేస్త్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, యజమానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దీని ప్రకారంగా డ్రాయింగ్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి నైరుతి దిక్కు అనేది స్థలానికి నాభిస్థానం ప్రకారం మాత్రమే తీసుకోవాలి. ఇది మనం అందరం గమనించవలసిన విషయం. జయ శ్రీమన్నారాయణ.